సావన్ Thank you.
Yeah.
అన్నా
ఓకే.
అంటే మాత్రం ఇక్కడ మాత్రం తింటే మొత్తం ఇక్కడ అక్కడ
చేసి మీ అమ్మ చెప్పడం మీ నాన్న పెడితే మీ అమ్మ ఆ మాటలోనే మానేస్తుంది. బాగా ఆలోచించగా కన్యాశుల్కం లేని మ్యారేజీ ఈ భూప్రపంచంలోనే లేదు అని చెప్పేసి ఆనంద పరిపాలయించారు. దయచేసి ముసావుడు బంగారు పెళ్ళైన విజయ ముగ్గురు అమాంతంగా మార్చి తంగేస్తారు. అంటే దాంతో నీ తెలుగు రెచ్చి విలువ నువ్వు పెద్దవాళ్ళైన తర్వాత మంచి ఎంతగా గొప్పగా ఉన్న ఏమిటి మీ భూములు పొలాలు ఆస్తులు పాస్తులు
నీ కావాలని వెళ్ళండి చూసుకోవాలి.
వివాహం చేయడానికి వివాహం చేయడానికి నేను మంచి కాదే.
ఆ వారి చేస్తున్నారు
చేస్తున్నాడు
ఆవులు ఎందుకు చేస్తున్నాడు? ఆడవాళ్ళు ఎందుకు చేస్తున్నాడు? బంగారం ఎక్కువ పెట్టి ఎక్కువ బంగారం
అయితే బాగుంది దేశం, ఇక నేను ఇష్టం చెట్లు చాలా
Thank you.
వెళ్లి దేవదుందువుల మ్రోగునట్లు చేతురనియు వర్తమానము చేయుటను యాభై బండ్ల మీద ఈ ఊరి వారి అందరిని తరలించుకురానై ఉన్నారు. శివాజీ సాహెబ్ గారిని అడిగి ఒక పింజరమును మూడు ఎత్తియలను ఏడు గుర్రములను కూడా తేలై ఉన్నారు. బంగారపు కట్టెల పల్లకి కూడా తెచ్చెదరు. మీరు ఇంత ఘనంగా పెళ్లి చేసుకోవడం నాకు పందుల పండుగే, కానీ ఇదంతా ఉపాధ్యేయమని భావిస్తున్నారు. ఎందుకున్న కాకి రుచి రామపంతులు సోమైపోయింది కాబట్టి బయటికి మధ్యలోనే ఈ రామపంతులు చిత్రకు చాకారు అనగా దొంగలక్క ఎనిమిది బిగ్ గ్యాస్ అనగా పెద్ద చెప్తే సంబంధం చేసుకో.
Yeah.
క్రూరమైన మాటలు నాకు ఈ సంబంధం అవుతుందని తెలిసిన దగ్గర నుంచి నా మనసులో ఎంత కిరిస్తున్నారో ఊరికే తెలియదు. ఊరికే తిరిగి కూర్చుంటే ఊరికే తిరిగి కూర్చుంటే మీ తండ్రి ఏమంటున్నాడో అని ఎప్పటికైనా నీకు నా మీద కనుక కలుగుతుందా అని వంద మంది చేసే పని ఒకరిని చెప్తున్నాను. మేము ఏం చెప్పాలో చెప్పండి. అది అవునా కదా?
చేస్తా చేస్తావని ఏమో చేస్తావో చెయ్యో, చేస్తావని ప్రమాణం చేస్తేనా మాట నా మీద ప్రమాణం చెయ్యి. నేను చెల్లెలు పెళ్లి తప్పాలి అంటే అందుకు ఒకే ఒక సాధనం, అదేమిటంటే నువ్వు ముందు నన్ను ఆలోచించి నాతో పెళ్లి చేసుకోవడమే. లేకపోతే నీ చెల్లెకి పెళ్లి తప్పదు. అడగపోతే మాత్రం చావు చెప్పాలి ఏమని చెప్పు, నువ్వు లేకుండా నేను బ్రతకలేను. అది ఒక కావు నా మీద ప్రమాణం చేసి మాట తప్పావు కనుక ఎక్కడ రావద్దు.
నిజం వారి తరపు కీర్పు అక్కర్లేదు. ప్రతి వారిని బాధించి నిజం ప్రతి వారి తరపు కీర్పు అక్కర్లేదు. ఉభయ పార్టీల వకీళ్ళు వాడించే అబద్ధాలని చెయ్యి పీకేటట్టు రాసుకుంటూ ఉంటారు. ఆ గుంటూరు సభ్యులు ఎవరు అనుకోవాలి? ముందు కాదు గాలించేనా సరే ఆ గుంటూరు సభ్యులు పట్టుకుంటారు. ఈ కార్యం సానుకూలంగా వందల బంధువుల ప్రజలు చేస్తారు. కాకపోతే మీ వివాహం పోస్ట్పోన్ అవుతుందేమో అని తెలియదు. నాకు తెలియదేమో నాకు స్నేహితులే ముందుకు రావాలి అంచేతనే నన్ను అందరూ ఎప్పుడు ఇది ఆ ఫ్యాక్టరీ నా అయితే కొంచెం మగారి ఈ యోగ్యతకు నాకు చాలా సంతోషంగా ఉంది. మీలాంటి యంగ్ మ్యాన్ లావుగా ఉంటే ఈ దేశం బాగుండదు.
ఉద్యోగాలు మాట్లాడి నేను మంచిదాన్ని నమ్మదా? 1,000 రూపాయలు ఇస్తా. ఆ బ్రాహ్మణ కాబడితే నువ్వు మంచిదాన్ని తప్పక నమ్ముతా. మరేం కావాలి? నా రంగము చేయడానికి పడతారా? దయచేసి ద్వారా మీ ఉదాహరణ దర్శించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ.